హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఉసిరికాయలతోనే రోటీ పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఇదేంటంటే అన్ని విధాల ఆరోగ్య సమస్యలకి ఇది చాలా బెనిఫిట్. ఇది మెయిన్ నోటి దుర్వాసన, జుట్టు రాలటం లాంటి ఇలాంటి సమస్యలకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఉసిరికాయల్ని నీట్గా ఉండేటి తీసుకునేసి వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. మీద మలినం మొత్తం కడుక్కున్నాక ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. గింజలు పక్కకు తీసేసి ఈ టైప్లో కండ మాత్రం తీసుకోవాలి. ఈ కండని ఏ టైప్లో తీయాలంటే, వీటికేందంటే ఈ టైప్లో మనకి నిషాన్ కనపడుతుంటుంది అన్నట్టు, గెనుపుల టైప్లో ఒక్కొక్క లేయర్ లేయర్ లేయర్కి ఏంటంటే బాక్స్ టైప్లో కనపడుతుంటుంది. ఆ బాక్స్లో ప్రతి బాక్స్లో ఒక ఘాటు మనం ఫస్ట్ పెట్టుకోవాలి, కాయ మొత్తానికి కూడా రౌండ్స్. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరు ఏమనుకోవద్దు, ఎవరైనా తెలియని కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ టైప్లో ఏంటంటే కాయ మొత్తానికి చుట్టూరు అలా అనుకునేసి కత్తితో ఒక్క లేయర్ని ఫస్ట్ తీసుకుంటే తర్వాత ఇవన్నీ సింపుల్గా వచ్చేస్తాయి అన్నట్టు. చూడండి, అలానే ఇలా మెండంగానే వచ్చేస్తాయి. చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు కాయ వలవడం. ఏంటంటే ఇది ఎలా వలవాలని కొత్త వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుగురించనే ఈ ప్రాసెస్ నేను చూపించాను. కానీ ఇది ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎలా చేయాలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఇది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఈ గింజలను కూడా ఎండబెట్టి కూడా మనం స్టోర్ చేసి వీటిని ఏ టైంలో తొలకర చినుకులు పడే టైంలో కానీ మొలేసినామంటే బతుకుతాయి, చెట్లు అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గంటి నూనె వేసుకునేసి పండు మిరపకాయలు తీసుకొని అందులో వేసుకోవాలి వేడి నూనెలో. వీటిని ఏంటంటే కాస్త వేగనివ్వాలి. ఒక సగం వరకు వేగిన తరువాత ఇప్పుడు ఒక చెంచా ధనియాలు, ఒక స్పూను జీలకర్ర వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఈ టైప్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి నూనె రాకుండా ఓన్లీ ఈ మిరపకాయలు ఆ గింజలు మాత్రమే లైట్గా తీసేసుకోవాలి, నూనె రాకుండా చూసుకునేసి. అదే నూనెలో అదే బాండెట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని అందులో వేసి వీటిని కూడా బాగా వేయించుకుంటూ ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే ఇవి తొందరగా మగ్గటానికి అవకాశం ఉంటుంది. ఈ టైప్లో బాగా మగ్గనివ్వాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత తోలు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకునేసి చింతపండు కూడా గింజలు లేకుండా విడదీసి వేసుకొని కొత్తిమీర కూడా నీట్గా కడుక్కొని అందులో వేసి వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు దెబ్బలు బాగా ఉడికేదాకా మనకేందంటే ఈ గంటితోని ముక్క మీద అలా అనగానే అలా కట్ అయిపోయే విధంగా ఉడకబెట్టుకోవాలి. సరేనా, ఈ టైప్లో అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసి రోల్ సిద్ధం చేసుకుందాం. రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పండు మిరపకాయలు ధనియాలు ఇవన్నింటినీ ఆ వేడి మీదనే అందులో వేసి దంచుకోవాలి. ఏంటంటే చల్లారితే కొంచెం నారలు సాగతాయి, వేడి ఉన్నప్పుడు మాత్రం సింపుల్గా మెత్తబడిపోతుంది. ఈ టైప్లో దంచిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అడుగల కలబెట్టుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ దెబ్బలన్నింటిని కూడా అందులో వేసుకుందాం. ఇది ఏంటంటే చాలా సమస్యలకు కూడా ఈ ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ట్రై చేయండి, చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ విధంగా కలబెట్టుకునేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. నిదానంగా, స్వీడ్గా దంచితే మొత్తం ఎగిరిపోతాయి. ఇవి దంచుతుంటే నోట్లోంచి మాత్రం నీరు అలాగే వస్తుంది, చాలా బాగా రుచిగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా దంచిన తర్వాత ఎర్రగడ్డని రెండు ముక్కలుగా చేసుకునేసి అందులో వేసి బాగా మెత్తగా దంచాలా నీరు వచ్చే విధంగా. ఆ టైప్లో నీరు వస్తే ఏంటంటే పచ్చడికి మంచి రుచి వస్తుంది. కానీ ఇది దంచేటప్పుడు మాత్రం నోట్లోంచి నీళ్లు అలాగే వచ్చేస్తాయి, చాలా బాగా రుచిగా ఉంటుంది ఇది. ఓకేనా, దంచేటప్పుడు చూస్తేనే అప్పుడే తినాలన్నంత కోరిక పడుతుంది. మీరు తీసి అలా నాక్కోకపోతే అప్పుడు అడగండి నన్ను, ఇది అంత బాగుంటుంది. కానీ గ్రైండ్ చేస్తే మాత్రం మీకు అంత పర్ఫెక్ట్ రుచి రాదు. ఇంకా అదే కాదు, ఒంట్లో నరాల బలహీనత ఉన్నా కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగకున్నా కూడా ఇది చాలా
బాగా పనిచేస్తుంది. ఈ విధంగా తీసి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. చూడండి, ఈ టైప్లో మెత్తగా దంచుకోవాలి, కాకపోతే గట్టిగా నీళ్లు మాత్రం వేయకూడదు. ఓకేనా? ఇది ఈ టైప్లో ఉంటేనే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎర్రగడ్డలు మాత్రం ఆపేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక స్పూన్ ఒక గంటె నూనె వేసుకునేసి ఒక స్పూన్ పచ్చనగలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఈ వెల్లుల్లి రెమ్మలు ఏంటంటే ఒక 7-8 తీసుకునేసి వాటిని నలిపి అందులో వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మంచి రుచినిస్తుంది. అట్నే గడ్డగడ్డ ఉంటే ఏంటంటే అందులో ఉన్న రసం ఈ కూరలోకి దీంట్లోకి రాదు. అందుకని నలిపి వేస్తే ఏంటంటే అందులో ఉండే రసం వచ్చి సూపర్ టేస్ట్ వస్తుంది. వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి కరివేపాకు కూడా అందులో వేసి అది మంచి స్మెల్ వచ్చేది. వెంటనే ఇప్పుడు మనం ఈ దంచిన చట్నీని అందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఏంటంటే ఇది కలబెట్టేటప్పుడు ఉంటలాగా ఉంటుంది కాబట్టి గంటితోని ఈ టైప్లో పలచగా అదుముకుంటూ ఈ టైప్లో వేగనివ్వాలి. ఇది మొత్తం ఏంటంటే ఈ విధంగా అదుముకుంటూ కలుపుతూ ఒక 2 నిమిషాల సేపు నూనెలో కాస్త ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇది రెడీ అయిపోతుంది. కానీ దీన్ని మాత్రం ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మన శరీరంలో మాత్రం చాలా వరకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క సమస్యకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉసిరికాయ అంటే తెలిసే కదా ప్రతి ఒక్కరికి విష్ణు స్వరూపం కాబట్టి ఇది చాలా వరకు పనిచేస్తుంది. ఇది శ్రీకృష్ణుడి కాలం నాటి ఆయన చెప్పిన వేదాల్లోది ఒకటి కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తి, దేవుడు అన్నీ కూడా ఆయన అన్నట్టు. అందుకనే చెప్తున్నా, మిస్ కావద్దు.